ఢిల్లీలో ఆప్ బీజేపీ మధ్య రాజకీయ విభేదాలు ముదురుతున్నాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాపై ఆప్ తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేసింది. వీటిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి నుంచి అసెంబ్లీలో నిరసనకు దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కౌంటర్ గా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ పరిసరాల్లో ఆందోళన చేపట్టారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాపై ఆమ్ నేతలు విమర్శలు గుప్పించారు. 2016లో జరిగిన నోట్ల రద్దు టైంలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్గా ఉన్న సక్సేనా తన ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి 1400 కోట్ల విలువైన పాత నోట్లను మార్పిడి చేయించారన్నారు. రాత్రంతా అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి నుంచి మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులు ప్రదర్శించారు ఆప్ నేతలు. రాత్రి అక్కడే నిద్రపోయారు. కాసేపటికే బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. కేజ్రీవాల్ సర్కార్లోని మనీష్ సత్యేంద్ర జైన్ అవినీతికి పాల్పడ్డారని, వారిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీలోని భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ విగ్రహాల దగ్గర ఆందోళన చేపట్టారు.